రాష్ట్రమైపోయింది ఆంధ్రప్రదేశ్. జగనన్న సురక్ష కానీ జగనన్న అభిమానినే నేను, జగనన్న అభిమానినే కానీ ఏం చేయరా? నా కడుపులోన పోగుంటేనే తిరగగలను, నా కడుపులే పోలేకపోతే గ్రామానికి ఏ రకంగా అభివృద్ధి చేయాలి? జగనన్న జగనన్న ఎప్పుడు జగనన్న, ఏ రోజు జగనన్న, ఎంత దూరం జగనన్న అంటే మేము పోయినాకనా జగనన్న, మేము పోయినాకనా జగనన్న, నేనున్నాను జగనన్న, ఎప్పుడున్నావు జగనన్న, ఏ రోజున్నావు జగనన్న, మా డబ్బులు ఎక్కడ పోయినావి జగనన్న, జగనన్న జగనన్న సురక్ష. జగనన్న సురక్ష వస్తే మీటింగ్కి అటెండ్ కావాలా, ఆ అధికారులకి భోజనాలు పెట్టాలా, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవాలా, ఎక్కడి నుండి తెచ్చి పెట్టాలా? మా పెండ్లాం పిల్లల్ని బజార్లో ఏలం వేస్తామంటే కూడా కొనేవాడు లేడు, ఆ కొనేవాడు ఉంటే కూడా పంపించండి జగనన్న. జగనన్న ఓ జగనన్న మా భార్య పిల్లలు అమ్ముతాము, కొనేవాడిని పంపించండి. వైఎస్ఆర్సీపీ అభిమానిని జగనన్న, కొనేవాడిని మాత్రం పంపి మా భార్య పిల్లలు అమ్ముతాము జగనన్న, ఇదే మీకు విన్నపము. నాది సిబిఎల్ గొల్లలతోటి, అమ్మ సర్పంచ్, అమ్మ పేరు రామలింగమ్మ, నా పేరు లోకేష్. జగన్ జైలుకు పోయిన రోజే దండ వేసుకొని ధర్నా చేసిన వాడిని లోకేష్. బెలగల్ మండలంలో ఫస్ట్ వ్యక్తి. ఏం చేయాలి జగనన్న? నా భార్య పిల్లలు నమ్ముకోవాలా, లేకపోతే నేను ఈ రాష్ట్రం లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలా? ఈ రెండింటికి మార్గం నాకు చూపించండి. ఎప్పుడు చూపిస్తారు చెప్పండి? మా మా గ్రాంట్ మాకు కావాలి, సర్పంచుల గ్రాంటు ముందు ఏ రకంగా ఉంది ఆ రకంగా ఇవ్వండి సార్. మేము ఎక్కువ కోరికలు కోరలే, మా సమస్యలు మాకు పరిష్కరించండి. ఎప్పుడు పరిష్కరిస్తారు? మేము ఇంకెన్ని రోజులు ఉపాసం ఉండాలి? మాకి కేంద్రం పంపిన డబ్బులు మాకు ఇవ్వండి, మాకు ఒకరితో అవసరాలు లేదు, ఒకరితో సమస్యలు అవసరం లేదు, మా సమస్యలు మాకే పరిష్కరించండి.